మల్లి పోరగాళ్ళు చేశారు లుల్లి అది చెప్పాలంటే సోసిలి మరి చూసేద్దాం ఆగలి సో లెట్స్ వెల్కమ్ సూపర్ సదామ్ అండ్ యదమరాజు టీ ఓ సర్పంచ్ ఆ నోట్లో నీళ్లు పోసుకొని ఎందుకు ఉంచుతున్నావు సర్పంచ్ మన ఊరు మంచి కోసం ఉంచుతున్నారా అట్లట్లా జరుగుతుంది మన పెద్దలు ఏం చెప్పిరా ఏం చెప్పిరు నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు కదరా అందుకే నోరు మంచుకునేలాగా చేస్తున్నా శబాష్ 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 ప్రతి ఇయర్ లాగా మనము వినాయకుని పెడుతున్నాం ఈసారి కూడా కానీ సరే ఈవెంట్ చేస్తున్నాం ఏర్ని సర్పంచ్ కాబట్టి నేను ఒక లక్ష రూపాయలు ఇస్తారా థాంక్యూ సో మచ్ సర్పంచ్ గారు మీరు కూడా ఒక చెయ్యి చేస్తే ఓడేంద్రా పైసలు ఇవ్వరా పైసలు లేవనదేరా ఇతనే ఉంటారా ఏయ్ ఇట్లా చెప్పడం మర్చిపోయినా నీకు ఎవడైతే చంద పైసలు ఇస్తాడో వాడే వస్తాడు ఈవెంట్ కి నువ్వు రావురా ఏయ్ వాడు వచ్చినకు నీ కళ్ళీర కొడతా నువ్వు చిన్నప్పుడు చదివి సర్పంచ్ అయినావు నన్ను మోసం చేసి తాగుతోం చేసినవురా అరే పోరా నువ్వు ఎప్పుడే చెప్పుకోకండి అరే నడువురా ఏయ్ ఇప్పుడు కాన్ఫిడెంట్ గా నాకు వార్నింగ్ ఇచ్చినావు ఇచ్చినాం వాడు పుస్కున మళ్ళీ వచ్చి చెందిస్తే ఏంది పరిస్థితి అరే వాడు ముఖం చూస్తే ఎవడు ఇయ్యరా ఊర్లో ఒక్క రూపాయి కూడా 100 రూపాయలు దేవనా చూసేది మాకు చూస్తా నేను ఇట్లా ఇట్లా రాని వస్తుండు అప్పుడు అప్పుడు రా అప్పుడు హలో తమ్ముడు ఎవరు 100 రూపాయలు ఇచ్చినాం 100 రూపాయలు ఇచ్చినాం నేనే సర్పంచ్ నీ ఊరికి దాదా మాట్లాడుతున్నా అవరా బాయ్ 100 రూపాయలు ఇచ్చినాం ఎవరు ఎవరు ఏ వాడు తాగుతాడండి నువ్వు పక్కకి వెళ్ళు ఈవెంట్ కి వచ్చినాం కాబట్టి మన సర్పంచ్ గారి గురించి చెప్పాలి మన ఊర్లో ఇంట్లో తాగడానికి ఒక్క చుక్క నీళ్లు లేవు లేకపోతే మన చెరువు కట్ట నింపిండు ఇప్పుడు మొత్తం ఊరంతా మునిగిపోయింది ఫుల్ నీళ్లు ఉన్నాయి మొన్నటికి మొన్న ఒక ముసలోడు నాకు 2000 పింఛన్ వస్తుంది 5000 కావాలి ఏదో ఒకటి హెల్ప్ చేయంటే అప్పటికప్పుడు ఆయన స్పందించి ఆయన 2 కాళ్ళ మీద లారీ పోనిచ్చి ఇప్పుడు 5000 ఇస్తుండు పింఛన్ మరి ఎంత గొప్పోడు మరి అదే విధంగా చూసుకుంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇలాంటివి కామన్ అన్ని దానాల కన్నా అన్నదానం విన్నా అన్నారు అందుకు ఆయన 4 అన్నల్ని దానం చేసినంత గొప్ప ఆయన వానొచ్చానంటే వరదొస్తాది వరదొచ్చానంటే బురదొస్తాది బురదొచ్చానంటే దురదొస్తాది దురదొచ్చానంటే సరిదైతాది ఇంకొక పాట ఏ వచ్చి బీపే వాలి అని చెప్పి ఒక మంచి పాటతో మీ ముందుకు వస్తున్నా తమ్ముడెవరు నా ఫ్రెండ్ అండి వాడు వస్తాయి అమ్మో నువ్వు పన్ను కాని ఏ వచ్చి దండం పెడతాడు ఓరా నాకు 100 రూపాయలు కావాలి రే నువ్వు ఇచ్చే 100 నీకు ఇస్తాను వరకు మీ ఫ్రెండ్ అయితే కూర్చోబెట్టండి వద్దండి వాంతం వద్దండి మీరు కానీ ఏ వచ్చి బి పై వాలే బి వచ్చి సి పై వాలే సి వచ్చి డి పై వాలే ఇ వచ్చి ఇ పై వాలే ఇ వచ్చి హెచ్ పై వాలే ఎన్నిసార్లు వాడుతుందండి నా ఇష్టం ఎన్నిసార్లు వాడుతుంది మా నాన్న అడిగి ఎస్ అంట పెద నాన్న అడిగి ఎస్ అంట మా తాతను అడిగి ఎస్ అంట వాళ్ళ తాతను అడిగి ఎస్ అంట వాళ్ళ పిన్ని అడిగి ఎస్ అంట వాళ్ళ పాప ఎంత మంది అడిగి ఎస్ అంటారు అరే ఒక 10 మందిని అడగదానే నాకు అర్థం కాదు
ఇప్పుడు మంచి మ్యాజిక్ తో మిమ్మల్ని అలరిస్తా. మేము ఇట్లా చేస్తాం మ్యాజిక్లు, నువ్వు చేస్తావా? అమ్మా మండుతుందిరా, అమ్మా మండుతుందిరా. ఎవరు సార్ వాడు? పిచ్చోడు వాడు, వదిలేండి. మా దగ్గర మంచి మన కడప జిల్లా పిల్లగాడు మంచి పాట, మంచి సింగర్, ఒక మంచి పాట మీ అందరి కోసం. లాలా గూడా అంబరు పేట మల్లెపల్లి మల్లకు పేట తెల్లువన్న డీజే పెడితే డిల్లా డిల్లా మరి ఇప్పుడు సార్ డైలాగ్ వార్స్ ఉన్నాయి. అమ్మా గ్యాస్, అమ్మా గ్యాస్. ఏంద్రా గ్యాస్ వచ్చింది ఎవరికి? మీకు మీకు స్త్రీ కింద తెచ్చినవరా? నువ్వు చూసావని మీ ఫ్రెండ్ ఏనాడు? ఏం చేస్తున్నావు? వచ్చిన 100 రూపాయలు. ఎలక్షన్ టైం వస్తుంది కదా సార్, నా గురించి ఒక మంచి పాట పాడండి సార్. మీ గురించి ఓట్లేమని చెప్పి వాడండి. భాస్కర్ కి ఓటే వేయాలి, భాస్కర్ కి ఓటే వేయాలి అనగనగా ఒక పల్లెటూరు, పల్లెటూరులో పల్ల భాస్కర్ ఎలక్షన్ లలో పోటీ చేసి గెలుస్తాడు. భాస్కర్ గానికి ఓటే వేయాలి. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి మా సర్పంచ్ గారికి ఒక చిన్న సన్మానం. ఇదేంటండి ఇంత చిన్నగా ఉంది? చెప్పిన కదా చిన్న సన్మానం అని చెప్పి, చిన్న సన్మానం అని చెప్పి. నీ రాజు అద్దర కొట్టారు పర్ఫార్మెన్స్. అండ్ ఐ ఆల్వేస్ అడ్మైర్ భాస్కర్ గారు. ఫస్ట్ స్కిట్ నుంచి కూడా వాళ్ళిద్దరూ రెండు తీరాలు అయితే మీరు కనెక్టింగ్ బ్రిడ్జ్ లాగా చాలా బాగా స్కిట్ ని ముందుకు తీసుకెళ్లడం అనేది చాలా బాగుంది భాస్కర్ గారు. అండ్ సదమ్, యాజ్ అ టీమ్ లీడర్ గా యు ఆర్ గివింగ్ ఈక్వల్ స్కోప్ టు యువర్ ఫ్రెండ్స్. ఇలాగే మీరు ఫాలో అవ్వండి సూపర్ బాయ్స్. సద్దాం గారు చాలా బాగుంది, యాదమ్ రాజు చాలా బాగా చేశారు. థాంక్యూ సార్. ఏదో ఒక రోజు మీరు ఒక గొప్ప టీం అవుతారు. అంటే అంత మంచి ఆర్టిస్టులు ఉన్నారు మీరు. ఇప్పుడు చేసింది కూడా చాలా బాగుంది. అస్తమానం ఎల్లు రావడం ఆయన చేసింది. మూడు ముఖ్యంగా మూడు యాక్షన్ కంటిన్యూటీ ఆ యాదమ్ రాజు విరగదీశాడే. మీరు అందరూ బాగా చేశారు.